ఏంటంటే చెప్పు ఎటు ఫిషింగ్ అంటే మళ్ళీ హాస్పిటల్ పోవాలి కదా, రోజులు చాలా తక్కువ ఉన్నాయి, సో అట్లా అని మనం ఇవాళ ఫిషింగ్ కి పోతున్నాం. అది ఎక్కడ అండ్ మా లవ్ స్టోరీ అడిగారు కదా, సో అది కూడా చెప్తాడు బాబు. నిజాలు నిజాలు చెప్పి అలా పక్కన ఉండు కాదు, వానికి అన్ని తెలుసు. మనం ఇద్దరు కలిసింది ఓన్ వల్ల. సరే వాడికి ఎట్లా తెలుసు? ఓ మన ఇద్దరు కలిసి పక్కన ఉంటాడు కాబట్టి స్టోరీ మాకే తెలుస్తుంది. నువ్వు చెప్పింది కరెక్టే, మనం అసలు ఎట్లా ఓన్ వల్ల కలిసినాం అది చెప్పు. బాబు బాబు మా ఇంటికి వెళ్ళిన అంటే బాబు వల్ల పరిచయం అనేది ఒప్పుకుంటా, కానీ డైలీ వాడు ఉంటాడు కాబట్టి ప్రతి ఒక్కటి తెలుసు. ఎందుకంటే బాబు వాడు బ్రోకర్ ఉండే మధ్యలో, బ్రోకర్ ఉండే మధ్యలో అందరి ముందు పరిగిపోయిందిగా, ఇంక ఎలా తలెత్తుకుంటా. అంటే బాబు వానికి ప్రతి ఒక్కటి తెలుసు. అండ్ బాబు ఎప్పుడు బాయ్స్ ఏ గ్రేట్ కదరా, బాయ్స్ ఏ మంచి. ఆడవాళ్ళని నమ్మద్దు, పిచ్చిగా ప్రేమించి బిచ్చగాలైపోవద్దు. మొత్తం నేను నిజాలు చెప్తే మన్నా అబద్ధాలు చెప్తాను తెలుసా? ఓవర్ ఓవర్ ఏం కలవటారు రా బాబు, ఏమైనా నీ వెనకాల పడ్డది దీని గురించి ఆడ పోయినాక చేసాం. ఎందుకంటే మళ్ళా బండి నడపాలా, డ్రైవింగ్ చేసుకుంటా నడపాలా కదా, సో అట్లా అగో వేస్ట్ పోక పోడా అంటారా. సో ఇవాళ ఏందంటే బాబు, మనం ఇప్పుడు చేప ఇవాళ దొరుకుతుంది అంట, చేపలు వద్దురా మళ్ళీ. ఎందుకు చేపలు పడదామా, బట్ వదిలేసాం సరేనా, బట్ ఆడ పోయినాక తీసాం. సో మంచి స్పాట్ కి తీసుకోబోతున్నా ఇలా, మన ఇద్దరికే తెలుసు హైదరాబాద్ పోయి సెకండ్ టైం. బాబు మనం ఎన్నిసార్లు పోయినాంరా? సో ఆడ పోయినాక టీజం ఎట్లుంటది, ఏంది చేప దొరుకుతుందా లేదా అనేది ఆడ పోయినాక తెలుస్తుంది. ఓకేనా? చలో రెండు చెప్పు ఆంటీ నవ్వు. మూడు మంచి మంచివి అంటే నీళ్లు నీళ్లు కావు, కొబ్బరి వస్తుంది, కొబ్బరి తీసుకొడుతుంది, కొబ్బరి అంటే మాస్క్ తీయండి, మాస్క్ 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 తీయండి ఒకసారి. దీంట్లో హాయ్ చెప్పండి, హాయ్ చెప్పండి. ఇది మన దాంట్లో వస్తుందంట, ఇది హాయ్ చెప్పండి, హాయ్ చెప్పండి అంటే. ఆయన నమస్తే అంటుండు అంటే ఈడ నమస్తే, ఆయన నమస్తే అంటుండ్రా, ఆయన లైవ్ లో ఉన్నాడు రా అంటే నమస్తే అంటారు అంటే వాళ్ళు వాళ్ళు చెప్తున్నారు అండి నమస్తే అని. అరే కనిపిస్తానే మీకు, ఆయనకు చెప్పండి అని. మాకు కూడా ఒకటి మూడు ఇవ్వండి. నీళ్ళని నీకు నీళ్ళది కావాలా బాబు? ఎట్లయినా తాగడు లేదు లేదు అంటే వీనికి ఇవ్వకండి, మాకు రెండే ఇవ్వండి. మూడు మూడు అన్న బద్దలు లేదు లేదు వానికి ఇవ్వకండి. వాళ్ళకి ఇచ్చేసి రండి అంటే తల్లి. లేదు బాబు వాడు తాగడు, తిండి దగ్గర మాత్రం. అయితే ఈయన బాబాయ్ అని మన ఆడ టీవీలో అంటే టీవీలో వస్తాడు. సో ఆయన అన్న నమస్తే చెప్పు అంటే అగో హాయ్ అంటాడు. తిన్నారా అంటారు అండి చెప్పండి అంటే తిన్నా అని. అయినా ఉట్టి మెసేజ్ లో పంపిస్తాడు మనకి, ఇక్కడ కింద మెసేజ్ వస్తుందా, ఆ మెసేజ్ లో చెప్తాడు తిన్నారు అంటీ దగ్గర మూడు కొబ్బరికాయలు ఎక్స్ట్రా తీసుకోరు అంటే. ఇప్పుడు మూడు ఇచ్చేయండి, మూడు అంటే వీడు తాగాడు, రెండు ఇవ్వండి, రెండు ఇవ్వండి అంటే రెండు ఇవ్వండి.
రెండు నీళ్ళే ఇయ్యండి, ఒకటి కొబ్బరికాయ. అరే బాబు నువ్వు దాగవు కదరా, ఈమె దాగదు కదా, వద్దురా ఈ టైంలో వద్దు, ఆఫ్టర్ బాబోయ్ అయిన తర్వాత అప్పుడు సతైంది, ఇప్పుడు వద్దులే, ఇప్పుడు అన్ని దాపియాల మ్యాండేటరీ. అది అది నీళ్ళ అండి, నీళ్ళదా వానికి వద్దు, వాడు తాగడు, వాడు తాగడు, ఆమె గిచ్చేయి తాగు. ఏంది బొండం లాంటి బేబీయా, వస్తాడు వస్తాడు పక్క వస్తాడు, అట్లనే రావాలయా, మీరందరి బ్లెస్సింగ్ నాకు ఉండాలా నేను కోరుకుంటున్నా చిన్న టైగర్. వీడు ఉప్పల్ బాలు అది అయిపోయింది, ఇప్పుడే బబ్బు నుంచి బాబీ ఎప్పుడైండో అప్పటికెళ్ళి. కొబ్బరికాయ అండి, కొబ్బరికాయ నీళ్ళదే కదా, చాలు వాడు తాగడు. లేదండి కొబ్బరికాయ, కొబ్బరిది కొబ్బరి తింటాడు వాడు, కొబ్బరి కూడా తింటా. అంటే బాబాయ్ ఎంత అని అడుగుతున్నాడు, కొబ్బరికాయ ఎంత అని అడుగుతున్నా అండి, ఒక్క ఎంత, ఏది 45, అది కొబ్బరిది 30, వాంది 30 రూపాయలు, వాంది వాడేస్తాడు, మా పైసలు మేము ఇస్తాం, వాని పైసలు వాని దగ్గర తీసుకోవాలి. సరేలా, ఎంత అయింది మొత్తం, ఎంత అయింది 90, 120 అవుతుంది. 120 మీరు మీ డబ్బు మాకెందు వద్దు అంటారు కదా, సో మీ దాని గురించి ఎంత అంటే 120 200 ఉండనివ్వండి, మీరు పెట్టుకోండి, బాబాయ్ తీసుకో అంటుండు, థ్యాంక్స్ అని చెప్పండి, బాబాయ్ థ్యాంక్స్ అని చెప్పండి, మీరు డైలీ కష్టపడతారు కదా ఆంటీ, అట్లా అని ఉండనివ్వండి, మా దేవుడు ఇస్తాడు నాకు మొక్కండి, నాకు బాబు మంచి బాబు కావాలని మొక్కండి, ఆమె బ్లెస్సింగ్ చెప్పండి, మంచిగా బాబు పుట్టి మంచిగా ఉండాలి, 100 ఏళ్ళు చల్లంగా బతకాలమ్మా. థ్యాంక్స్ థ్యాంక్స్ అండి. అట్లానే బాబాయ్కి నమస్తే చెప్పండి, హాయ్ బాబాయ్ అనండి, బాబాయ్ హాయ్ అని చెప్పండి అండి, బాబాయ్. ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్, మంచిగా ఉండాలా మీరు కూడా, చలో ఓకే, ఆడ పోయినాక లేలే తినేరా, తెచ్చేది ఇచ్చాడు, అన్ని వద్దంటాడు అన్ని తింటాడు, చలో ఆడ పోయినాక తీసాము. ఎంత సతాయించిందిరా, ఎప్పుడు వాతావరణం పట్టిందా, పెట్టాలి ఏమేమని, అది లేట్ వస్తున్నా, ఫోన్ ఏంది ఈ ఫోన్ ఏంది, ఈ ఫోన్ లో మాట్లాడుతున్నాం, టైం ఇంటికి రావాలంటే ఆడ పని చేయకుండా ఇంట్లోనే ఉంటా, అప్పుడేమో బయట పని మీద తిరిగితే ఏమో బయటనే ఉంటుండు బయటనే ఉంటుండు అంటారు, ఇంట్లో ఉంటే ఏమో పని కోదలేడు ఇంట్లోనే ఉంటారు, ఎట్లయినా మాకు మానసికంగా టార్చర్ చేయాలని మీ టార్గెట్ అండి, వస్తా అండి థ్యాంక్స్, ఓకే బాయ్ బాయ్. ఫైనల్ గా మేము వచ్చేసినాం చేపలు పట్టడానికి, చెరుగుపి డోర్ తెరురా, పడతాడంట, పట్టారు వీళ్ళు, పట్టారు, పడితే నడుచుకుంటూ వస్తావు ఇంటి దాకా, సో ఏదైనా ఒక్క చేప అయినా నేను ఎట్లయినా పడతా, పడతా లేకపోతే గుంటా వాళ్ళ దగ్గర చూసిరా సరే నీ మాట ఇగో, సరే అదే పోనీ పోనీ, ఏడెళ్ళిపోతావు నడుచుకుంటూ వస్తుందా అంట, కానీ పోనీ అయితే పోనీ, అది వదిలేయి దాన్ని వదిలేయి, వేరే చెప్పు ఓవర్ ఎంకలు ఓవర్ పడ్డారు, నువ్వు బ్రోకర్ కదరా మధ్యలో మాకు, చూసే ఎంకల బండ్లు వస్తాయి డైరెక్ట్ పడిపోవాలా, చెప్పు
ఫస్ట్ మెసేజ్ సరే నువ్వు చెప్పు ఫస్ట్ మెసేజ్ ఎవరు చేసి కాళ్ళ దగ్గర పడతారని నాకు లవ్ చేయి లవ్ చేయి అని మ్యారేజ్ గురించి వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి నువ్వే ఫస్ట్ తీసినావు ఏమని చెప్పిన సరే ఆహా అవన్నీ కాదు ప్రపోజ్ ఓవర్ చేసిరు ప్రపోజ్ ఓవర్ ప్రపోజ్ ఇద్దరం ఒకటే అన్ని నోరు తెరిస్తే అబద్ధాలు ఇప్పుడు బాబు నిజాలు చెప్పురాను ఇన్స్టాగ్రామ్ లో చేసింది బాబు ఊకే నా గురించి బాబు ఊకే నా గురించి చెప్పేటోడు అయితే మీ అన్నకి నేను ట్రాప్ చేస్తా అని చెప్పి మై నేమ్ ఇస్ ఐ మై ప్రాబ్లమ్ ఇస్ యూ చెప్పరా మంచిగా ఉంది రాది వీళ్ళిద్దరు ఎట్లా కొట్లాడుకుంటారు అంటే డేంజర్ కొట్లాడుకుంటారు ఇద్దరికి ఇద్దరు పడదు అసలు టెన్షన్ ఏం లేదు సబ్స్క్రైబర్ చూసుకుంటారు మన సబ్స్క్రైబర్స్ ఇప్పుడు ఈమె మీద కూడా సబ్స్క్రైబర్స్ పెరుగుతారు అంటే ఈమెకి వద్దునాయి అట్లా చెప్పొద్దు అది ఇది అంటే ఇప్పుడు ఎందుకు తెలుసా ఇప్పుడు బాబు వస్తాడు కదా నేను ఆ రిమేజ్ మా బాబు పైన చూపించుకుంటాను అరే నా బాబు రాదు బాబు మీద ఎందుకు సరే లైక్ రైట్ అండ్ గాలం ఎట్లా వేస్తారు ఏంటి అనేది చాపది ఇది గాలం ఇక ఇక్కడ కనిపిస్తుందా బ్లాక్ కలర్ ఒకటి ఇది పిండి అంటే అది పిండి కలిపి దాంట్లో వేస్తారు ఏదో ఒక చాప మాత్రం ఖచ్చితంగా పడతా అప్పుడు నేను చెప్తా ఓ మన విడుస్ బో పిండి ఫస్ట్ టైం ఇది ఏంది ఇది ఫిషింగ్ ఫిషింగ్ సరే ఇప్పుడు ఈమె పేరేంది సో ఈమె పేరు మీరు చాలా మంది పేరు అడిగారు కదా సో ఈమె పేరు సుప్రియా మాది ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ అండ్ మేము రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాం కోర్ట్ త్రూ అంటే అట్లా చేసుకోండి ఇట్లా చేసుకోండి కాకుండా ఒక కోర్ట్ త్రూ చేసుకున్నా సో చలో ఆడ బయట పోయి చేపలు పడదాం చూద్దాం ఎట్లుంటది టిఫిన్ తెచ్చినాం యాపిల్ ఉన్నాయి కదా యాపిల్ తిను నువ్వు తిను నేను అప్పుడు దాకా అది పెట్టేసా ఎండ చాలు ఉంది అది పెట్టినాక అండ్ గైస్ చేపలు పట్టిన వీడియో నేను పెడతా అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఇట్లనే సపోర్ట్ చేస్తుండండి అండ్ మెయిన్ థ్యాంక్స్ వీళ్ళు ఇంట్లోలోకి చెప్పాలా ఎందుకంటే మనకు యాక్సెప్ట్ చేసినందుకు అండ్ ఆడ చేపలు పట్టినాక వీడియో అయింది ముందు పోతుంది సో ఈ డబ్బా కనిపిస్తుందా ఈ డబ్బా ఆ గాలాలు చూపిరా ఆ గాలాలు సో అరే చూసి 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 సో దీనికి పిండి పిండి తెచ్చిన అగో పిండి ఈడుంది ఈ పిండి దీనికి కలిపేసి డైరెక్ట్ అది అక్కడ వేస్తా మొత్తం అటు ఏమనే ఎర్రలు అవసరం లేదు పిండి పిండి వేస్తే చాలరా మీరేంద్రా సబ్స్క్రైబర్సా వీడియోలు చూస్తారా నావి మంచిగా ఉంటాయా మళ్ళీ నవ్వురి నవ్వుర్రా అరే అట్లా కాదురా ఆహా అని నవ్వురి రా బాబు చెప్పు ఆ పిండి దేనికి రా చేపల కాలమా నీ ఏ కాలం సో దీనికి వేసేసి గాలలోకి వేసి నీళ్ళలో వేయడమే ఇది పిండి నేను కలుపుతా అన్న వచ్చి దానికి బాబుకి గాలం వేస్తుంది అప్పుడప్పుడు బిస్కెట్ అవుతుంది సాగు దాంట్లో మూత గిట్టిపోయింది అది కాదు బబ్బుని గాలం వేస్తుంది చేప పడదామంటే బబ్బుని గాలం చేప పడదామంటే బబ్బు పట్టాల్సి వస్తుంది నికాల్దు నికాల్దు ఆట నికాల్దు అవుతుంది అయిపోతుంది నువ్వు పెట్టు నువ్వు పెట్టు చూసిరా అంత దూరం పోయింది సో అట్లా అసలు చేప పడదాం అనుకున్నా కానీ బబ్బు దొరికింది మాకు సో ఆ డబ్బా అట్లా పెట్టేస్తే ఆ చేప తింటున్నప్పుడు ఆ డబ్బా గుంజుకోపోతుంది సో మనకి తెలిసిపోతుంది డబ్బా ఇక్కడ పెట్టేసి దాని మీద రాయి పెట్టేయాలా
ఆడ పెట్టేసి రాయి పెట్టాల. ఫైనల్లీ మాకు చేప దొరికింది. చేప చూపిస్తా ఆగండి, ఇంకా నీళ్ళలోనే బతికి ఉంది. అగో ఆగండి, ఇదో అగో అది మెల్లగా కొంచెం అగో అగో నీళ్ళు కొట్టుకుంటున్నాయి. అరే బాబు ఎట్లుందిరా నీ ఎక్స్ప్రెషన్? అరే బాబు ఏడున్నారు వండుకొని కాదురా వదిలేసాం దానికి. ఏమన్నా దొరకదన్నావు? అది ఎట్లా దొరికింది? నువ్వు అట్లా నడుచుకుంటే రావాలా? నువ్వు డబ్బా ఓరేసి నేనే వేసిన డబ్బా. ఆగాగా బయట తీయ. అగో కనిపిస్తుందా మీకు? చూపిరా బొబ్బ చూసి చాడి. నీరా నీళ్ళ ఇక్కడ తీసేదా బయటి. ఏం గిఫ్ట్ ఇస్తావు? ఇదా వదిలేసాం. ఇంట్లో చుట్టాలు వస్తే ఇది ఇస్తావారా? వెళ్ళిపోతుంది. అగో అగో చూడు ఎడదాకో పోయింది. దారం వద్దు ఎంత పోతుంది? అది గుంజు అది గుంజు అది గుంజు గుంజురా జల్లి జల్లి గుంజురా. అరే బాబు పట్టు పట్టురా. చేప తింటా అంటున్నావు మళ్ళీ భయపడుతున్నారా? అట్కరా ఫైనల్లీ ఒక చేప పట్టినాం. ఏమరా